ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్ సదస్సులో వివరించామని పరిశ్రమలు ఐటీ శాఖ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. పలు సంస్థల ప్రతినిధులతో చర్చించామని స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించామన్నారు. ప్రపంచ స్థాయి వేదికలపై సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర ప్రగతిపై ఫోకస్ చేసినట్లు తెలిపారు. 5 రోజుల సదస్సుకు సంబంధించి ఒక పవిలియన్ ఏర్పాటు చేశామని గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీలో భారతదేశానికి ఏపీని ఆదర్శంగా మారుస్తామని తెలియజేశారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో ఏపీ ఒక దిక్సూచి కాబోతుందని 30,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో అవకాశాలున్నాయని ఏపీలో పెట్టుబడులకు పలు సంస్థలతో ఎంఓయూలు చేసుకున్నట్లు మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ప్రపంచ స్థాయి సదస్సు అయినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో జరిగినటువంటి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్రం తరపు నుంచి డెలిగేషన్ గా వెళ్ళినటువంటి సందర్భాలు వెళ్ళే ముందు కూడా మీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోవిడ్ పాండమిక్ తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సదస్సు, గడిచినటువంటి జనవరి మాసంలో జరగాల్సినటువంటి సమావేశం మూడో వేవ్ కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయ్యి మొన్న మే నెలలో మొన్న 22 నుంచి 26 తారీఖు జరిగినట్టుగా మీరు అందరూ కూడా చూశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి మన అవకాశాలని, మన రాష్ట్రానికి ఉన్నటువంటి సహజంగా వచ్చినటువంటి మన రాష్ట్ర అవకాశాలని, దేశంలోనే రెండో అతిపెద్ద కోస్ట్ లైన్ కలిగినటువంటి రాష్ట్రంగా, పోర్ట్ ఆధారిత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రంగా, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్, 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, నేడు 26 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, గడిచినటువంటి కాలంలో 10 జిల్లాలు 13 జిల్లాలుగా ఉన్నప్పుడు 10 జిల్లాలకి